నమస్కారం అండి వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో ఈపీఎఫ్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవడానికి చూపిస్తుంది సో మీలో అందరికీ చూపించకపోవచ్చు కొందరికి మాత్రమైతే చూపిస్తూ ఉంటుంది సో ఇక్కడ నేను గూగుల్లో యూఏఎన్ లాగిన్ ఎంటర్ చేశాను దాని తర్వాత ఇక్కడ సెర్చ్ చేస్తే మనకు ఈపీఎఫ్ఓ మెంబర్ హోమ్ పేజీ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నేను నా యొక్క యూఏఎన్ నెంబరు దాని తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేస్తాను లాగిన్ చేసినట్లయితే ప్రస్తుతం మనకు కైండ్లీ అప్డేట్ యువర్ పాస్వర్డ్ అని చూపిస్తూ ఉంది సో ఇప్పుడు మీకు కూడా ఇదే విధంగా చూపిస్తే ఫస్ట్ మీరైతే పాస్వర్డ్ అనేది అప్డేట్ చేసుకోవాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి పాస్వర్డ్ అయితే అప్డేట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను నా యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ దాని తర్వాత చూడండి మనకి ఈ విధంగా చూపిస్తుంది కైండ్లీ అప్డేట్ యువర్ పాస్వర్డ్ అని మనకు చూపిస్తుంది సో దీనివల్ల ఏంటంటే మీ యొక్క పాస్వర్డ్ అనేది సెక్యూర్గా ఉంటుంది ఇతరులు ఎవరు యాక్సెస్ చేయలేరు ఓపెన్ చేయలేరు అన్నట్లు సో ఇక్కడ మనకు చాలామంది ఏంటంటే పిఎఫ్ అప్లై కోసము మీ సేవ ఈ సేవకు వెళ్ళి లేకుండా నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేస్తుంటారు కదా సో వీళ్ళ యొక్క పాస్వర్డ్ అక్కడ వాళ్ళు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎవరీ త్రీ మంత్స్ కోసారి మీరు మార్చుకున్నట్లయితే ఇతరులు ఎవరు యాక్సెస్ చేయకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ నేను మొదట ఏంటంటే సో ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ముందు ఎంటర్ చేయాలి దాని తర్వాత ఇక్కడ కొత్త పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ కొత్త పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకున్నాము దాని తర్వాత కన్సర్న్ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసాము సో కొంచెం మనం క్రిందికి స్క్రోల్ అని చేస్తే ఇక్కడ మనకు గెట్ ఆధార్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఏంటంటే ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే కొత్త పాస్వర్డ్ అనేది అప్డేట్ అవుతుంది సో ఇప్పుడైతే ఓటీపీ వెళ్తుంది కొంచెం టైం తీసుకుంటుంది చూడండి అనే ఓటీపీ యాజ్ బిన్ సెంట్ యువర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అని వచ్చింది సో ఇప్పుడు ఇక్కడ మనము ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా మనకైతే పాస్వర్డ్ అయితే అప్డేట్ అవుతుంది దాని తర్వాత మీరు ఈపిఎఫ్ఓ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేసి మీ యొక్క పిఎఫ్ విత్రాలు కానీ లేదంటే పిఎఫ్కి సంబంధించి ఏవైనా డీటెయిల్స్ కావాలంటే చూడొచ్చు సో ఈ విధంగా మనము ఎవ్రీ త్రీ మంత్స్ కోసారి పాస్వర్డ్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి ఓకే ఇదండి వీడియో వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ